so we can break apart the... అందరికీ నమస్కారం. తెలంగాణ ఆడపడుచుల పండుగ బతుకమ్మ తెలంగాణ సంస్కృతికి ఆనవాళ్ళు బతుకమ్మ. 9 రోజుల పాటు తెలంగాణలోని ప్రతి వీధిలో ఎక్కడ చూసినా సందడే కనిపిస్తూ ఉంటుంది. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమయ్యే సంబరాలు 9వ రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. తెలంగాణలో సెప్టెంబరు అక్టోబరు నెలలను ప్రజలకు పండుగల నెలలుగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ నెలల్లో రెండు పెద్ద పండుగలు వస్తాయి. ఈ రెండు పండుగలకు కనీసం 15 రోజులు అటువైపు ఇటువైపు అంతా పండుగ సంబరాలు కుటుంబ కోలాహలాలతో నిండిపోయి ఉంటుంది. ఈ పండుగలలో ఒకటి బతుకమ్మ పండుగ కాగా మరొకటి దసరా. అయితే బతుకమ్మ పండుగ మాత్రం తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన పండుగ. ఈ ఏడాది సెప్టెంబరు 28న బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే 6 రోజుల బతుకమ్మ వేడుకలు ముగిశాయి. వాటిలో ఎంగిలి పువ్వు బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మలు ముగిశాయి. ఇక బతుకమ్మ పండుగలో 7వ రోజును వేపకాయల బతుకమ్మగా జరుపుకుంటారు. ఈ రోజు బతుకమ్మను తంగేడు, గునుగు, చామంతి, గులాబీ పూలతో 7 తరాలు పేర్చి ఆడుకొని చెరువులో వేస్తారు. వాయనంగా సకినాల పిండిని వేపకాయల్లా చేసి పెడతారు లేదా పప్పు బెల్లం నైవేద్యంగా పెడతారు. అక్టోబర్ 6న సద్దుల బతుకమ్మతో పండుగ సంబరాలు ముగుస్తాయి.